రెండో వన్డేకు భారత్ ఇంగ్లాండ్ రెడీ అయ్యాయి మూడు వన్డేల సిరీస్ లో ఇప్పటికే ఒకటి సున్నా ఆధిక్యంలో ఉన్న కోహ్లీ సేన ఇవాంటి మ్యాచ్ లో గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని చూస్తుంది గాయంతో జట్టుకు దూరమైన శ్రేయస్ అయ్యర్ స్థానంలో మూడు వందల అరవై డిగ్రీల వీరుడు సూర్యకుమార్ అరంగేట్రం చేయనున్నాడు మరోవైపు గాయం కారణంగా ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గన్ మిగతా రెండు వన్డేలకు దూరమయ్యాడు తొలి చిత్తు చేసిన రెండో కోహ్లీ సేన మూడు మరో మ్యాచ్ మిగిలి ఉండగానే రెండు సున్నా తేడాతో గెలుచుకోవాలని భావిస్తుంది ఈ మ్యాచ్ ద్వారా మూడు వందల అరవై డిగ్రీల వీరుడు సూర్యకుమార్ వన్డే అరంగేట్రం ఖాయమయ్యింది భుజం గాయం కారణంగా జట్టుకు దూరమైన శ్రేయస్ అయ్యర్ స్థానంలోకి సూర్యకుమార్ యాదవ్ వచ్చాడు ఇప్పటికే బలమైన బ్యాటింగ్ ఆర్డర్ ఉన్న టీమిండియా సూర్యకుమార్ ఎంట్రీతో మరింత బలోపేతమయ్యింది తొలి వన్డేలో ఒకరిద్దరు తప్ప మిగతా భారత బ్యాట్స్మెన్ అంతా అద్భుతంగా ఆడారు ముఖ్యంగా ఫామ్ కోల్పోయి సతమతమవుతున్న ధవన్ ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు రెండు పరుగుల తేడాలో సెంచరీ కోల్పోయిన భారత జట్టులో అతనిదే టాప్ స్కోర్ కెప్టెన్ కోహ్లీ కూడా మళ్లీ మునుపటి ఫామ్ ను అందుకున్నాడు ఇక ఏ సమయంలో అయినా చలరేయి ఆడే సత్తా ఉన్న పాండ్యా బ్రదర్స్ తో పాటు సూర్యకుమార్ కేఎల్ రాహుల్ కూడా టీంలో ఉండటంతో రెండో వన్డేలోనూ విక్టరీపై ధీమాగా ఉంది కోహ్లీ సేనా ఇక బౌలర్లలో కుల్దీప్ స్థానంలో చాహల్ జట్టులోకి వచ్చాడు తొలి మ్యాచ్ లో ఇంగ్లాండ్ జోరుకు కళ్లమేసిన పేసర్లు భువి శార్దుల్ ఠాకూర్ ప్రసిద్ధ కృష్ణ ఈ మ్యాచ్లోనూ సత్తా చూపితే ఈజీగా సిరీస్ కైవసం చేసుకోవచ్చు అన్న భావనలో ఉంది టీమిండియా ఇక మ్యాచ్ కు ముందు ఇంగ్లాండ్ జట్టుకు పెద్ద షాక్ తగిలింది గాయం కారణంగా కెప్టెన్ ఇయాన్ ముర్గాన్ సిరీస్ లోని మిగతా రెండు వన్డేలకు దూరమయ్యాడు అతని స్థానంలో జోస్ బట్లర్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు తొలి వన్డే సందర్భంగా మోర్గాన్ చేతికి అయింది అయినా బ్యాటింగ్ చేశాడు రెండో వన్డే కోసం ఫీల్డింగ్ డ్రిల్స్ లోను పాల్గొన్నాడు ఫిట్ గా లేకపోవడంతో మిగతా రెండు మ్యాచ్ల నుంచి తప్పుకున్నాడు ప్రస్తుతం ఇంగ్లాండ్ ఆశలన్నీ ఓపెనర్లపైనే పెట్టుకుంది తొలి వన్డేలో మాదిరే జేసన్ రాయ్ బెయిట్ స్ట్రో విజృంభించి ఆడితే టీమిండియాను ఎదుర్కోవడం పెద్ద కష్టం కాదు అన్న భావనతో ఉంది ఇంగ్లీష్ టీమ్ ఇక బౌలింగ్ విభాగంలో మార్క్ వుడ్ టామ్ కరణ్ శామ్ కరణ్ బెన్ స్టోక్స్ పేస్ దాడినే నమ్ముకుంటుంది